ఏపీ పాలిటిక్స్లో అసలు సైకోలు ఎవరు రాష్ట్ర రాజకీయాలలో విచిత్రమైన పరిస్థితులు కనపడుతున్నాయి వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ప్రతిపక్షాలే అయితే జగన్మోహన్ రెడ్డి మీద దండెత్తడంలో మాత్రం ప్రతిపక్షాల్లోని నేతలు చాలామంది ఏకమవుతున్నారు వీరిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అయితే జగన్ను పదే పదే సైకో అని మండిపోతూ ఉంటారు పార్టీ సమావేశాలు మీడియా సమావేశాలే కాకుండా చివరకు బహిరంగ సభల్లో కూడా జగన్ను వీళ్ల ముగ్గురు సైకో అనే సంబోధిస్తూ ఉంటారు వీళ్ల ఆరోపణలను పక్కన పెడితే జనాలకు అసలు సైకో ఎవరు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ముందుగా చంద్రబాబు వ్యవహారం తీసుకుంటే తాను అధికారంలోకి రాగానే వైసీపీ ఎమ్మెల్యేలను నేతలందరినీ జైళ్లలో పెట్టిస్తానని ఒక వంద సార్లైనా హెచ్చరించి ఉంటారు అందరి పాపాలను నోట్ చేసుకుంటున్నానని ఒకళ్ళను కూడా వదిలిపెట్టేది లేదని అన్నారు వైసీపీకి సహకరిస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారులపైన కూడా యాక్షన్ తీసుకుంటానని బెదిరిస్తున్నారు మొన్నటి పొంగనూరు పర్యటనలో ఎంత గొడవ అయిందో అందరూ చూసిందే పోలీసులు వైసీపీ శ్రేణులను కొట్టండి చంపండి అంటూ లో చంద్రబాబు అరిచిన విషయం అందరూ విన్నదే పవన్ కళ్యాణ్ విషయం చూస్తే వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడారు బట్టలో ఓడదేస్తానన్నారు మోకాళ్లపై కూర్చోబెడతానని చెప్పారు పరుగులు కొడతానని బెదిరించారు మధ్య మధ్యలో తనకు ఓట్లేయని జనాలకు శాపనార్థాలు పెడుతున్నారు జగన్ను తిట్టడం జనాలకు శాపనార్థాలు పెట్టడమే టార్గెట్ గా వారాహియాత్ర చేస్తున్నారు ఇక లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది యువగాళం పాదయాత్రలో జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మొన్నటి గన్నవరం నియోజకవర్గం పర్యటనలో కానీ బహిరంగ సభలో కానీ కొడాలి నాని వలభని వంశీని నోటికి వచ్చినట్లు తిట్టారు అధికారులకు రాగానే ఇద్దరిని చంపేస్తానన్నారు తీసుకొడతానని వార్నింగ్ ఇచ్చారు మాకాళ్ల మీద నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు రెడ్ డైరీలో అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నట్లు పదే పదే బెదిరిస్తున్నారు అధికారులకు వచ్చిన తర్వాత అందరి కథ చూస్తానని బెదిరిస్తున్నారు వీళ్ళ ముగ్గురు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఎంతగా తిడుతున్నా జగన్ మాత్రం ఒక్క మాట కూడా పరుషంగా వీళ్ల గురించి మాట్లాడడం లేదు దాంతో అసలు సైకిలు ఎవరు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి